అందరికీ నమస్కారం. ప్రసెంట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి గత 3 నెలలుగా విశేషంగా కృషి చేసి చాలా పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి నాయకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గెలుపు ఓటములు అనేవి రాజకీయాల్లో సహజం. పదవులు శాశ్వతం కాదు, గెలుపోటములు కూడా శాశ్వతం కాదు. జీవితంలో కష్టసుఖాలు ఉన్నట్టే ఈ ఎలక్షన్స్లో కూడా జరుగుతూ ఉంటుంది. జనరల్ ఎలక్షన్లో సాధారణంగా ఒకవైపు ఏదో ఒకవైపు గాలి వేస్తుంది, ఆ గాలి ప్రకారం వెళ్తూ ఉంటుంది. సో మేము ఇప్పుడు ఎందుకు ఓడిపోయాము అనే దానికి ఒకసారి మళ్ళీ కూడా అన్నీ కూడా పరిస్థితులు ఎందుకు ఓటమి పాలయ్యామనే దాన్ని విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకుని రానున్న రోజుల్లో మళ్ళా ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధిస్తామనే విశ్వాసం నాకుంది. మేము అన్ని వర్గాల వారికి మేలు చేసాం, కానీ ఎక్కడ మిస్ అయ్యామా అనేది ఇంకా మాకు అంత చెక్కలేదు. అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా మహిళలు, మైనారిటీస్, బీసీస్కి, ఎస్సీ ఎస్టీస్ అందరికీ కూడా లబ్ధి చేకూర్చాం. కాకపోతే వారు కొన్ని అలవికాని హామీలు ఇచ్చారు ప్రతిపక్షం వారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నవారు. అంటే ప్రతి ఒక్కరికి అమ్మ ఒడి ఇస్తాం, అమ్మాయిలందరికీ 18 దాటిన వాళ్ళందరికీ కూడా 1500 ఇస్తాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, 4000 పెన్షన్ ఇస్తాము బకాయిలతో సహా అన్నట్టుగా చెప్పారు. వారు ఎంతవరకు అమలు చేస్తారో వేచి చూద్దాం. ఒక 6 నెలల టైంలో మనం కూడా వారి పరిపాలనని సమీక్షించుకొని మనం ఏం చేయాలి తర్వాత భాగంలో, అంటే ఏ గవర్నమెంట్కైనా 3 నుంచి 6 నెలలు టైం ఇవ్వాలి వాళ్ళు ఎంతవరకు స్థిరపడతారు, ఏ విధంగా పనిచేస్తారు అనేది, దాన్ని బట్టి వాళ్ళని అసెస్ చేసుకుని మనం తదుపరి కార్యాచరణ అనేది రూపొందించుకుందామని చెప్పి నా భావన. రోడా చైర్మన్, 2 సార్లు శాసనసభ సభ్యులు, 2 సార్లు టీటీడీ బోర్డు సభ్యులుగా చేసిన శ్రీ రావు సూర్యప్రకాష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కరించుకుంటూ, రాజకీయాల్లో రాజమండ్రి పార్లమెంట్కి గూడూరు శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తికి పోటీ చేయడం, వారికి 5 లక్షల వరకు ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. కానీ ఓటమి పాలు అయినా మరి డాక్టర్ గారు లాంటి వ్యక్తిని మరి రాజకీయాల్లోకి రావడం అనేది చాలా బహు అరుదు. ఇంచేతనంటే చక్కని ఒక డాక్టరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ డాక్టర్ గారు మరి ప్రజల్లో తక్కువ సమయం అయినా కూడా తిరిగి 5 లక్షలు ఓట్లు తెచ్చుకొని తక్కువ కాలంలోనే ప్రజాభిమానం పొందగలిగారు. అయితే మరి ఇవాళ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం ఈ ఓటమిని పరిశీలించుకున్నట్లయితే, అవాస్తవాలని ప్రజల్లోకి ఎన్నికైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్ళగలిగింది. అది ప్రజల్లో ఒక నమ్మిక కలిగింది. వాళ్ళు ఒక ల్యాండ్ టైటిల్ యాక్టే చూడండి, ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జగన్ గారు మిస్యూజ్ చేస్తారు రాబోయే రోజుల్లో అని చెప్పి ప్రజల్లో తీసుకెళ్ళగలిగారు. నిజానికి అటువంటి దాఖలు, ఇది కేంద్ర ప్రభుత్వంచే వచ్చినటువంటి చట్టం. ఆ చట్టం జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ తోట రామకృష్ణ గారు మాట్లాడతారు. ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని, ప్రజా తీర్పుని అంగీకరిస్తూ మరి గెలుపు ఓటమి సహజం. ఇప్పుడు కూడా మంచి చేసే వ్యక్తులకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మరి డాక్టర్ గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయడం చాలా ఆనందదాయకం. మరి డాక్టర్ గారి సేవలు, రాజమండ్రి పార్లమెంట్లో మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు అందరూ కూడా డాక్టర్ గారు మాకు పేషెంట్లు మేము అని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేశారు. మరి డాక్టర్ గారు కూడా మంచి పేరు, మరి చాలా ఉపయోగపడింది పార్టీకి. కానీ ఈ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళినాయో మాకు అర్థం అవ్వట్లేదు. ప్రతి వాళ్ళు మేమేసాం అంటున్నారు. 7 సెగ్మెంట్లో కూడా మరి
ఎక్కడ చూసినా బెంబరథం పట్టేలు వైఎస్ఆర్ పార్టీకి, ఓట్లు ఎక్కడికి వెళ్ళిపోయినా అర్థం అవ్వట్లేదు. ప్రతి కార్యకర్త కూడా అడుగుతున్నాడు, మేము ఓటేసాం మేము ఓటేసాం అంటున్నారు. మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా, మరి అందరూ కూడా మేమేసాం మేమేసాం, ఈ ఓట్లు ఏమైనాయో సస్పెన్షన్లో. మరి ప్రతి ఓళ్ళు కూడా పార్టీని నమ్ముకుని ఇవాళ ప్రతి ఓళ్ళు కూడా ఓటేసామంటారు, కానీ ఓటు ఎక్కడికి వెళ్ళిందో అర్థం, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటున్నారు. మరి అది ఏ విధంగా జరిగిందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు నవరత్నాల పథకాలని అమలు చేసి ఈ రాష్ట్రంలో పేదల తలరాత మరి అందరికీ కూడా ధనికులుగా చూడాలని అమ్మఒడి కాణించి నవరత్నాలు అన్నీ కూడా పేదలకు అందజేశారు. మరి అన్ని పథకాలు ప్రతి అకౌంట్లో వేశారు, కానీ మరి ఓట్లు అన్నీ కూడా పండి ఎక్కడికి వెళ్ళిపోయినా మాకు అర్థం అవ్వట్లేదు. కావున ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అభద్రం చేశారు. మరి మోదీ గారు మీద ఈ ఎలక్షన్ కమిషన్ మీద మాకు అనుమానం ఉందని చెప్పి నేను ప్రచార కమిటీ అధ్యక్షుడిగా చెప్తున్నాను.